కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? నువ్వు దొంగ వదవి. ఎస్ దొంగనే. నన్ను దొంగం చేసింది ఎవరో తెలుసా నీకు? ఏ ఈ సమాజం నిన్ను దొంగం చేసిందా? అవును, ఈ సమాజంలోని ఒక వ్యక్తి నన్ను దొంగం చేశాడు. వాడే వీడు. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. తమ్ముడు అన్నయ్య అక్కడే ఉండి చెప్పు. అలాగే ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేశాను, ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. బట్ దిస్ ఈజ్ లాస్ట్ ఇంటర్వ్యూ. సింగిల్ ఆఫీసర్. నేనెక్కడు గోకేనే. గోకిన వాళ్ళకి మీకు తెలియదా ఎక్కడ గోకారు? అబ్బబ్బా, మీ గోకుడితో నా నిద్రంతా చెడిపోతుంది. ఆ గోకుతేదే మీరే గోక్కోండి. అమ్మయ్య ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అరవుకో, అరిస్తే పొడుస్తా. నన్నేం చెయ్యొద్దు. నీకు డబ్బు కావాలంటే ఆ బీరువాలో ఉంది, నగలు కావాలంటే ఆ బీరువాలో సగం, మా ఆవిడ ఒంటి మీద సగం ఉన్నాయి, మా ఆవిడ పక్క గదిలో ఉంది. అక్కడికి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ దోచుకో, నన్ను మాత్రం చంపొద్దు. నాకు ఇవేమీ అవసరం లేదు. రేపు మీ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది కదూ, విక్రమ్ అనే అతను వస్తాడు, అతనికి నువ్వు జాబ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే? ఇవ్వకపోతే మీ ఆవిడ గోకుతా. అమ్మో వద్దు, నువ్వు ఆవిడ గోకితే నాకు దొరద వస్తుంది, నేను గొక్కోలేను. నువ్వు చెప్పినట్టే అబ్బాయికి ఉద్యోగం ఇస్తా. ఇప్పుడు పడుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరేనా విక్రమ్? అవును సార్. అయ్యో నిలబడే ఉన్నారు, కూర్చోండి. పర్లేదు సార్. ఎందుకలాగా? కూర్చోండి. థ్యాంక్ యూ. తమర్ని మా ఆఫీస్లో జాబ్కి సెలెక్ట్ చేశాం. ఆ విషయం నాకు తెలుసు, కానీ ముందు ఈ విషయంతో చెప్పండి. 25,000 రూపీస్ అంతేనా? ఇక్కడ మాక్సిమం శాలరీ అంతే. ఇంతకీ నా జాబ్ ఏంటి? మీ ఇష్టం, మీరు ఏ సీట్లో కావాలంటే ఆ సీట్లో కూర్చోవచ్చు, పక్కన ఆ సీట్లో తప్ప. మీరు ఎన్ని లీవ్లైనా వాడుకోవచ్చు, ఎన్ని లోన్లైనా వాడుకోవచ్చు, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఇంటర్వ్యూ చేయకుండా జాబ్ ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని నేను మిమ్మల్ని ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి స్మాల్ ఆన్సర్ ఇస్తే చాలు. అడుక్కోండి. అడగండి. తమరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అవును. మిమ్మల్ని రికమెండ్ చేయడానికి రాత్రి ఒక ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన ఎవరు? మీ బంధువా? మీ శ్రేయోభిలాష? మీ ఫ్రెండా? లేకపోతే ఎవరినన్నా హైర్ చేశారా? అతను అది మాకు చెప్పడానికి మీకు మొహమాటంగా ఉంటే ఆ వెనకాల ఉన్న ఆయనకి చెప్పండి చాలు. నీ పేరేంట్రా? విక్రమ్ సార్. విక్రమ్ సార్. విక్రమ్ సారా? విక్రమ. విక్రమ్. అవును. వాడి మీద ఏదో మర్డర్ అటెంప్ట్ చేసావంట, వాడి పెళ్ళాన్ని రేప్ చేయబోయావంట. నా క్యారెక్టర్ నువ్వు చేస్తావా సార్? షట్ అప్. ఇదేంటో తెలుసా? రౌడీషి. ఒక్కసారి దీంట్లో నీ పేరెక్కిందనుకో, రోజుకు 3 సార్లు నువ్వు ఈ స్టేషన్కి రావాలి. ఎందుకు సార్? ఎక్కడెక్కడ మెత్తగా ఉందో అక్కడక్కడ స్పందించుకోవాలి. సార్ సార్, ఉద్యోగం కోసం అతను భయపెట్టాను, కానీ నేను క్రిమినల్ కాదు సార్. సరేరా, నిన్ను చూస్తే జాలేస్తోంది. ఓ 5,000 ఇచ్చి ఈ రౌడీ షీట్ తీసుకుపో. 5,000? నేను ఎక్కడి నుంచి తేగలను సార్? నీ దగ్గర కత్తుంది, మంకీ గ్యాప్ ఉంది, పైగా గోడ దూకే ధైర్యం ఉంది. అంటే నన్ను దొంగతనం చేయమంటారా? ఒక పోలీస్ ఆఫీసర్ నై ఉండి నిన్ను దొంగతనం చేయమంటానా? నీ దగ్గర కత్తుందిరా,
మంకీ క్యాప్ ఉందిరా, పైగా గోడ దూకే ధైర్యం ఉందిరా, నా దగ్గర ఈ రౌడీ షీట్ ఉందిరా. అర్థమైంది సార్, కష్టపడి సంపాదించాలి. వస్తాను సార్. ఆగాగాగు, ఏం సార్ ఇది? ఎమర్జెన్సీ కోట, నాటకాల పోలీస్ డ్రెస్, ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటుంది. ఓకే సార్, వెళ్ళు. వస్తాను సార్. అలా నన్ను దొంగం చేశాడు. ఇప్పటి వరకు 15,000 తీర్చాను, ఇంకా 10,000 బాకీ ఉంది. అవునా? వీడి సంగతి సరే, నువ్వు చెప్పు. నువ్వు చూడ్డానికి జెంటిల్మెన్లా, స్మార్ట్ గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉన్నావు. నువ్వెందుకు వీడితో కలిసి ఈ పనులన్నీ చేస్తున్నావు? ఎందుకంటే మేము ఇద్దరం అన్నదమ్ములు. పర్లేదన్నయ్య, కూర్చొని చెప్పు. దట్స్ మై బ్రదర్. ఎందుకంటే మేము ఇద్దరం అన్నదమ్ములు. నేను ఒక ఎల్ఐసి ఆఫీసర్ దగ్గర ఏజెంట్ గా పనిచేస్తున్నాను. మాకు అర్జెంట్ గా 10 లక్షలు అవసరం వచ్చింది. వెళ్ళి ఆయన లోన్ అడిగాను. ఆయన ఇంకొక ఆయన దగ్గర పంపించారు. ఆయనే ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ చౌదరి గారు. ఉరకా సార్, ఒక్కసారి ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ చౌదరి గారిని కలవాలి. ఒక్కసారి చౌదరి గారిని కలుస్తాను సార్. అరే భలే ఉందే, మీరు జావ్ అంటే అది బావ్ అంటుంది. ట్రైనింగ్ ఇచ్చారా? మైనే ట్రైనింగ్ దియా. భలే ఇచ్చారండి. ఏది ఇంకొకసారి జావ్ అనండి. దేఖో డమ్మీ, జావ్ జావ్ దేఖా. ఆహా భలే వెళ్తుందండి. ఆహాయ్ ఒక్కసారి ఆవనండి. ఐసా డమ్మీ ఆవ్ ఆవరే దేఖా తు దేఖా. సార్ ఎవరికొక్కైనా వాళ్ళ ఇంట్లోకి జావ్ అంటే లోపలికి వెళ్తుంది, ఆవ్ అంటే గేటు దాకా వస్తుంది. అలా కాదు సార్, మీరు గేటు తీసి జావ్ అని చెప్పండి, బయటకు వెళ్తుంది. ఆవ్ అని చెప్పండి, లోపలికి వస్తే మీ ట్రైనింగ్ గ్రేట్ అనుకుంటా. మేరా ట్రైనింగ్ డౌట్ కర్తే తు తు దేఖో దిఖాఓ దిఖాల్ కే. అరే నువ్వు గేట్ దీరా, దర్వాజా ఖోలో. అరే గేట్ దీరా, మైనే ఖోలుంగా. ఇవాన్ మామా జావ్ దేఖా మేరా ట్రైనింగ్. ఆహా కుత్తాకో ఆవ్ బోలో. ఆవ్ డమ్మి ఆవునా ఆజా బేటా ఆజా జా 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 జా. మేరా కుత్తా కహా గయా? తుమారా కుత్తా నోరు ముసుకోలే లెట్టుకో. అరే కుత్తే, తుమ్ కుత్తే కో హాఫ్ ట్రైనింగ్ దియా, మై అందర్ కుత్తాకు ఫుల్ ట్రైనింగ్ దే దుంగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ సిట్ సార్? థ్యాంక్ యూ సార్. హూ ఆర్ యూ? నా పేరు శివాజీ సార్, ఎల్ఐసి ఏజెంట్ని. మన దగ్గర అభయ మిత్ర అనే కొత్త పాలసీ వచ్చింది సార్. మీరు 2 కోట్ల రూపాయలు పాలసీ చేస్తే నాకు 10 లక్షల కమిషన్ వస్తుంది సార్. నా కుటుంబం బాగుపడుతుంది. సపోజ్ మీ టైం బాగాలేకపోయారనుకోండి, మీకు 10 కోట్లు వస్తుంది సార్. మీ కుటుంబం బాగుంటుంది సార్. ఈజీ మనీ, వెరీ గుడ్ రిటర్న్స్, మంచి పాలసీ కదా సార్? ఇంతకీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? గేట్లోంచి వచ్చాను సార్. మా గోర్ఖా కుక్క రానివరే. మిమ్మల్ని కలవడానికి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా సార్. ఏంటది? ఏం లేదు సార్, గుర్ఖా కుక్కని జావో అంటే వెళ్తుంది, ఆవో అంటే వస్తుంది. అలా కాదు, గేట్ తీసి జావో అనమన్నాను, వెళ్ళింది సార్. ఆవో అనమన్నాను సార్, రాలేదు సార్. వాడు కుక్క వెనకాల పరిగెత్తాడు, నేను గేట్లోంచి ఇంట్లో పరిగెత్తాను. ఆ కుక్క ఎందుకు తిరిగి రాలేదో చెప్పమంటారా సార్? చెప్పు. దేర్ ఆర్ 2 రీజన్స్ సార్. వన్ ఈజ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ కమర్షియల్ ఆస్పెక్ట్, విచ్ ఐ కెన్ టెల్ యూ ఫస్ట్ సార్. ఏది ముందు చెప్పమంటారు? నేను ఎన్ఆర్ఐ అని తెలుసు కదా. తెలుసు సార్. మరి ఇంగ్లీష్ను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం ఎందుకు? క్షమించండి సార్, సారీ. మొదటిది ఏదో చెప్పు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, మానవతా దృక్పథం. మీరు మీ కుక్కకి బంగారం తినిపిస్తున్నారు, బంగారం లాంటి కోట్లో ఉంచారు, దానికి ఎంతో సుఖం ఉంది, కానీ స్వేచ్ఛ లేదే. అందుకే కోట గేట్లు తెరవగానే ఆ కుక్క ఈ బాహ్య ప్రపంచంలోకి దూసుకుపోయింది సార్. ఆగాను సార్. ఆ రెండోది కూడా చెప్పు. వ్యాపారాత్మక దృక్పథం, కమర్షియల్ ఆస్పెక్ట్ సార్. ఇక మీ గుర్ఖ బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు. వై? Because you are paying salary to your Gurkha, sir. Gurugaru. Adhe mi kukka.
బయటికి వెళ్ళింది, లోపలికి రాలేదు. వై? బికాజ్ యు ఆర్ నాట్ పేయింగ్ సాలరీ టు యువర్ డాగ్స్ హెయిర్. గుడ్ గుడ్. నీ పాలసీ చేస్తున్నాను, ఎవరితో మాట్లాడాలో చెప్పు. ఒక్క నిమిషం సార్, మా మేనేజర్ గారితో మాట్లాడండి. హలో. హలో, ఎల్ఐసి ఆఫీస్, సిబిల్ 11. ఐఎమ్ మిస్టర్ హర్ష్ చంద్రప్రసాద్ చౌదరి. నమస్కారం సార్, చెప్పండి సార్. మీ బ్రాంచ్ లో 2 crores పాలసీ చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్ సార్. బట్ వన్ కండిషన్. ఏంటి సార్? మీరు శివాజీని ఒక స్మార్ట్ బాయ్ ని పంపించారే. అవును సార్. వాడిని జాబులోంచి తీసేయాలి. ఎందుకు సార్? ఈ బ్లడీ బగ్గర్ నా ఇంట్లో అడుగు పెట్టగానే 5 లక్షల రూపాయల కుక్క పారిపోయింది. సార్, వాడిని నా దగ్గర రావడం, నేను తీసేసాను చెప్పడం, ఇదంతా డిలే అయిపోతుంది. మీరే తీసేయండి సార్. యెస్, యు ఆర్ డిస్మిస్డ్ సార్. గెట్ అవుట్.